ముఖ్యంగా చూస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మిత్రులు ప్రతి సందర్భంలో ప్రచారము హడావుడి ఆర్భాటం తప్ప విషయం మాత్రం ఉండదు. మీరు గమనించండి దయచేసి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇదే మాటలు, మేమే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు, రేపో మాపో అధికారంలోకి వచ్చేస్తున్నాం అనే విధంగా ప్రచారం సోషల్ మీడియాలో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప వాస్తవంగా మాత్రం క్షేత్రస్థాయిలో ఉండదు. కానీ భ్రమ కల్పించే పరిస్థితి, భ్రమలు కల్పించి ప్రజలకు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపెట్టే ప్రయత్నం కూడా బలంగా చేస్తూ ఉన్నారు. నేను మిత్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ముఖ్యంగా యువ మిత్రులు ఎవరైతే ఈరోజు తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు ఎవరైతే జాయిన్ అయినారో వారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాధించిన తర్వాత ఏం చేసింది అనేది అక్షర సంఖ్యతో సహా లెక్కలతో సహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్ననే కేసీఆర్ గారు కూడా చెప్పినారు, ప్రతి ఒక్కరం కూడా చెప్తా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఆరేళ్లలో ఒకటే ఒక్క మాటలో చెప్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఆరేళ్లలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం ఇచ్చింది, తెలంగాణ ప్రజలు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆరేళ్లలో 272,00,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో మనం కట్టింది కేంద్రానికి. అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, 272,00,000 కోట్ల రూపాయలు ఈ ఆరేళ్లలో. కానీ ఈ ఆరేళ్లలో మనకు వచ్చింది ఎంత తెలంగాణకు? 140,329 కోట్లు మాత్రమే. అంటే కట్టిన దానిలో ఆటాన కూడా మళ్ళీ వాపస్ రాలే. అంటే తీసుకున్నడే ఉన్నది తప్ప ఢిల్లీ నుంచి ఇచ్చుడు లేదు. కానీ మాటలు ఎట్లుంటాయి, మొత్తం మేమే ఇస్తున్నాం. బాత్రూమ్ కడితే పైసలు మాయే, పెన్షన్ ఇస్తే పైసలు మాయే, ఆఖరికి ముఖ్యమంత్రి కేసీఆర్ జీతం కూడా మాదే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే పైసలు మాయే, పైసలన్నీ మాయే అని ప్రచారం. కానీ బీజేపీ నాయకుల ఇళ్లలో పైసలు దొరికితే మాత్రం ఆ పైసలు మాత్రం మాయగావు. అన్నిట్లలో పైసలు మాయే. మా బామ్మర్ది దగ్గర పైసలు దొరికితే మాయగావు, మా మామ ఇంట్లో పైసలు దొరికితే మాయగావు. కానీ బాత్రూమ్ పైసలు మాయే, పాయకాన పైసలు మాయే, డబల్ బెడ్రూమ్ ఇల్లు పైసలు మాయే, పెన్షన్ పైసలు మాయే, అన్నీ మాయే. ఇది వాళ్ళ బొబ్బా వాళ్ళ లొల్లి. ఇక బీజేపీ గురించి ఒక్క మాటలు చెప్పానంటే, ఇక్కడ చూడండి మీరు ఏం జరిగిందో ఈ ఆరేళ్లలో. నన్ను అడిగినా లేదా ఈ వేదిక మీద కూర్చున్న ఎవరిని అడిగినా, ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి, ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం పేదవారికి అంటే గంటసేపు ఉపన్యాసం చెప్తాం. పెన్షన్ల నుంచి మొదలు పెడితే, రైతు బంధు నుంచి మొదలు పెడితే, రైతు బీమా నుంచి మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి, ఇక చెప్పుకుంటా పోతే ఒకటి లేవు, గంటసేపు చెప్పచ్చు. కానీ అదే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది ఈ దేశంలోని సామాన్యుడికి అంటే చెప్పడానికి ఏముంది నేను అడుగుతా ఉన్నా. నోట్ల రద్దు, రైతులు వద్దు, కార్పొరేటు మాత్రం ముద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ కథ, నోట్ల రద్దు దాంతో ఎవరు దెబ్బతిన్నారు? వేగంగా ఎదుగుతున్న జాతీయ వృద్ధి రేటు, వేగంగా ఎదుగుతున్న ఎకానమీ మొత్తానికి మొత్తంగా కుదేలైపోయి ఈరోజు లాక్డౌన్ వల్ల మొత్తం కరోనా దెబ్బకు మొత్తమే కథమైపోయే పరిస్థితి వచ్చింది. కరోనా కంటే ముందే, కరోనా రాకంటే ముందే 2 సంవత్సరాలు వీళ్ళ దివాలాగోరు విధానాల వల్ల పెరుగుతున్న దేశం, వేగంగా దూసుకొని పోతున్న దేశం కుదేలైపోయిన పరిస్థితి కరోనా రాకంటే ముందే కుదేలైంది. కరోనా రాకంటే ముందు 2 సంవత్సరాల పాటు 8 క్వార్టర్లు వరుసగా జీడిపి తగ్గుకుంటూ వచ్చి స్లోడౌన్ నుంచి లాక్డౌన్ దెబ్బకు ఆయన మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కుదేలైపోయే పరిస్థితి వచ్చింది.